పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం కాశీలో తొమ్మిది రోజుల మోక్ష మార్గ యజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం చిదానంద రూపం శివోహం శివోహం మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు మరెన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి వాటన్నిట్లలోకెల్లా ప్రసిద్ధమైనవి ప్రళయ కాలంలో కూడా నశించని అద్భుతమైన క్షేత్ర రాజ్యం కాశీ అని చెప్తూ ఉంటారు అరుణావసి నది సంగమంలో ఉన్న కాశీ క్షేత్రానికి ఎనలేని ప్రాశస్త్యం ఉంది సకల దేవీ దేవతలు ఋషులు మునులు తమ తపశ్శక్తిని ధారపోసిన క్షేత్రంగా ఒక శక్తి బిందువుగా కూడా కాశీని ప్రశంసిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో కాశీలో సాధన ఏ విధంగా చేయాలి కాశీలో మోక్షానికి మార్గం మనం ఏ విధంగా పునాదులు వేసుకోవాలి ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు ఎన్నో దశాబ్దాలుగా ఒక జ్ఞాన సముపార్జనే ధ్యేయంగా వారు తెలుసుకున్న వేద శాస్త్ర ఉపనిషత్ సారాంశాన్ని అందరికీ అందించే క్రమంలో వేద సంస్కృతి పరిషత్ అనేది స్థాపించటమే కాకుండా వారి జ్ఞానాన్ని విస్తారంగా అంతర్జాలంగా దేశ విదేశాలలో కూడా అందరికీ అందిస్తున్నారు జ్యోతిషాస్త్రం వాస్తు శాస్త్రం ఇలా ఎన్నో ఆధునిక శాస్త్రాల పట్ల మంచి అవగాహన కలిగారు ఇవే కాకుండా ఒక వ్యక్తికి ఒక జీవితానికి సరిపడా జ్ఞానాన్ని మనం ఏ విధంగా సముపార్జన చేసుకోవాలి ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలి ఇలాంటి విషయాలు అలాగే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ మనలో శక్తి పుంజాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఇలాంటి విషయాలకు సంబంధించి చక్కటి వివరణ అందించడానికి మనతో పాటు ఉన్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాక శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం గురువుగారు గురుగారు ఈ వాయు శక్తిని మనం ఒక పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఏ విధంగా ఆస్వాదించాలంటారు పంచభూతాత్మకమైన శక్తుల్లో వాయు శక్తి చాలా విశేషమైన శక్తి శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన అనే పేర్లతోనే మనము భారతీయ ధర్మమైనటువంటి భారతీయ శారీరక విభాగాన్ని దర్శించినప్పుడు ఈ ఐదు వాయువులుగా మనలో ఉన్నాయని చెప్పేసి అంటాం ఇక ఇతరమైనటువంటి కొన్ని ఉపవాయువులు కూడా ఉంటాయి మనకు ఎవరైనా శరీరం మరణించింది అంటే మన ప్రాణం పోయింది అంటాం అంటే వాయువు పీల్చుకునే శక్తి నుంచి కోల్పోయాడు అని అర్థం ప్రకృష్టమైన ఆనము ప్రాణం ఆన అనేది సౌండ్కి సంకేతం తర్వాత విశిష్టమైన ఆనమే వ్యానం పైకి తన్నేటటువంటి వాయువు ఉత్ ఆనము కిందికి వెళ్ళిపోయే ఆనమే అపానము శరీరం మొత్తంలో సమంగా తిరిగేటటువంటి ఆనమే సమానము అని చెప్పేసి అని ఆనశబ్దంతో ఈ శరీరం మొత్తం ప్రకృతికి సంబంధించినటువంటి అంశం ఇది ఈ శరీరంలో ఎటువంటి వాయువులు ఉంటున్నాయో ఈ వాయువుల వల్ల ఏమవుతుంది మనకు ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది వేరు వేరు ప్రాంతాలకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అందుకే హనుమంతుడు మనకు వాయుపుత్రునిగా చెప్పబడుతూ ఉంటాడు మనస్సు అనేటటువంటి శక్తి వాయు శక్తికి దగ్గరగా సన్నిధానంలో ఉంటుంది అని చెప్పేసి అని మనలో వాయు శక్తిని మనం కంట్రోల్లో కనుక పెట్టేటట్టయితే శ్వాస మీద ధ్యాస అని చెప్పే భావన మీకు వాయు శక్తిని మనం కనుక కంట్రోల్లో పెడితే మనస్సు కంట్రోల్లోకి వస్తుంది ఓకే అందుకని మన లోపల ఉండేటటువంటి మనస్సును మనము కదిలించకుండా ఇటుబడితే అటు పోయి ప్రతిదాని ఎలా ఆసక్తిను ద్వేషాన్నో కోపాన్నో రాగాన్నో పెంచుకోకుండా ఉండాలంటే ఆ వాయు శక్తి మన శక్తికి మనలో మన చుట్టూ ఉండే మన లోపల ఉండే వాయు శక్తితో మనం అనుసంధానమై ఉండాలి మనస్సు వేషాలు వేయకుండా ఉండటం కోసం ఆ వాయు మీద అధిపత్యం సంపాదించాలి ఎందుకంటే అత్యంత వేగంగా ప్రవహించేటటువంటిది వాయువు మీకు ఏదైనా వస్తువును శుద్ధత వైపు దృష్టి పెట్టి ఆలోచన చేయండి భూమి మీద ఒక వస్తువు పడింది అనుకోండి ఒక మురికి పడింది అది తొందరగా పోదు భూమి మీద పడి ఎంతో కాలం పాటు ఆ మురికి అట్లాగే ఉంటుంది అది అదే మురికిని మీరు తీసుకెళ్ళి జలంలో వేశారనుకోండి ప్రవాహంలో కొంత దూరం వెళ్ళి 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 ఒక కిలోమీటర్ అర కిలోమీటర్ ఎంతో కొంత వేసిన దాని ప్రమాణాన్ని బట్టి వెళుతూ వెళ్తూ సెడిమెంట్స్ కిందికి పంపించేసేసి మళ్ళీ పవిత్ర జలం పైకి వస్తుంది రైట్ ప్రవాహం వల్ల ఇది మార్పు వచ్చింది అందుకని ప్రవాహ శక్తికి విశేష శక్తి అని చెప్పడం అనమాట అదే అగ్నిలో గనక వేసామంటే తగలబెట్టేస్తుంది కానీ అడుగున కొంత బూడిదలాగా మిగులుతుంది అదే మురికి అదే వాయువు ఏం చేస్తుంది అంటే ఈ వాయువు ఆ మురికి మించి వెళ్ళిన మల్లెపూ మించి వెళ్ళినప్పటికీ కూడా ఇట్లా స్వీకరిస్తుంది ఇట్లా వదిలిపెడుతుంది దాన్ని ఎక్కువసేపు ఉంచుకోదు ఒకవేళ మురికి మించి వాయువు ప్రవాహం మొదలైంది మురికి యొక్క వాసనను ఇది ఎంతసేపు మోస్తుంది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొద్దిసేపు అది మోస్తుంది మళ్ళీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది అంటే వాయువుకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే తక్కువసేపు అనేక రకాల విషయాలు పట్టుకునే శక్తి ఉంటుంది తప్ప ఎక్కువసేపు పట్టుకోలేదు మనలో భూతత్వం అధికంగా ఉన్నటువంటి వాళ్లకు జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఇదే చెప్తుంటారు భూ అగ్ని భూ జల వాయు అని నాలుగు రకాలైనటువంటి భావాలు చెప్తూ ఉంటాం భూతత్వం బాగా ఉన్నటువంటి వానికి ఈ లోకము ఈ వ్యవహారం వీటి చుట్టే ఎక్కువగా దృష్టి ఉంటుంది కాబట్టి ఆయన కొంచెం ఎక్కువగా అన్నీ పట్టించుకుంటూ కూర్చుంటాడు స్థాన బలం ఎక్కువగా వస్తువులు పెంచుకుంటూ ఉంటారు స్థిర స్థిరాస్తులు పెంచుకోవడం ఇటువంటి తత్వాలన్నీ ఉంటుంటాయి ఇక్కడ జ్యోతిషం క్లాస్ కాదు కాబట్టి పక్క పెట్టేద్దాం దాన్ని భూతత్వంతో కూడుకున్నటువంటి వానికి ఈ లోక వ్యవహారాల మీద ఎక్కువగా మక్కువ ఉంటుంది జలతత్వంలో ఉన్నటువంటి వాడు ఏంటంటే కొంచెం చాంచల్యం చూపిస్తాడు కానీ కొంచెం నెమ్మదిగానైనా కానీ తను దాన్ని క్లీన్ చేసుకునే ప్రయత్నంలో పడతాడు అగ్నితత్వం ఉన్నవాడు తొందరగా తగలబెట్టేసుకుంటాడు వాయుతత్వం ఉన్నవాడు అసలు పట్టించుకోకుండా ఉంటాడు అంటే దేన్ని పట్టించుకో ఎక్కువసేపు పట్టించుకోడు ఎక్కువసేపు పట్టించుకోనటువంటి వాయువు మన చుట్టూ ఉంది మనలోనూ ఉంది ఆ మన చుట్టూ ఉన్న వాయువు యొక్క తత్వం ఏంటో మనలోనూ ఉన్నటువంటి వాయుతత్వానికి దీన్ని అనుసంధానం చేయటమే ధ్యానం మన లోపల ఉండేటటువంటి వాయువు పట్టించుకునే వాయువు అయ్యి ఎక్కువసేపు దాంతోనే ఎమాల్గమేట్ కనుక అయ్యేటట్టయితే ఆ వాయువు కంపు వస్తుంది ఎక్కువ శరీరం మొత్తం కంపుగా మారిపోతుంది మనకు ఉదాహరణ సమాన వాయువుల కన్నా అపాన వాయువు ఎక్కువైపోతుంది అప్పుడు ఇంకా అందుకని అదంతా కూడా వదిలిపెట్టేసేసి మనం చాలా ప్రశాంతంగా శుద్ధంగా ఉండేటట్టుగా ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అనుకునేటట్టయితే అయితే మన చుట్టూ ఉన్న ప్రకృతి ఏం చేస్తుంది అనేది గమనించాలి మురికి నీళ్ళ మించి వెళ్ళినా అంతే పట్టించుకుంటుంది మల్లెపూల మించి వెళ్ళినా అది ఇది పట్టుకుని ఇది బాగుంది కదా అని ఏం ఆగదు మనిషి యొక్క తత్వంలో కూడా ఈ లోక వ్యవహారాలలో ఇది బాలేదని ఇది బాగుందని ఇది ఇష్టమని ఇది అయిష్టమని ఇది రాగమని ద్వేషమని ఇన్ని రకాలైనటువంటి అసలు దీని ఎడలా అధికంగా పట్టించుకోకుండా ఉండేటటువంటి విధానం నేర్చుకోవాలి మొట్టమొదటి ఆ తర్వాత శ్వాస శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ కూర్చోవటం వల్ల వచ్చేటటువంటిది ఏమిటంటే నీ లోపల ఉండేటటువంటి శక్తి మీద నువ్వు అథారిటీ సంపాదించటం ఇంకా తీవ్రంగా సంపాదించుకునే ప్రయత్నమే కనుక జరిగేటట్టయితే నీ ప్రాణాన్ని ఎప్పుడు వదులుకోవాలనో అప్పుడు నువ్వు పట్టుకొని వదులుకోగలిగిన శక్తులు కూడా వస్తావని పూర్వకాలంలో ఆధ్యాత్మిక వ్యక్తులు చెప్పినటువంటి మాట ఋషులు చెప్పిన మాట వాయువు మీద చేసేటటువంటి ప్రయోగం మీద మాట ఇది అదే ధ్యానం అసలు సాధన చేసే విధానం కూడా అట్లాగే చేసేవాడు అందుకని వాయువు ఏదైనా సరే పంచభూతాలలో ఒక తత్వాన్ని మనం ఉపాసిస్తున్నామంటే దాని సంగతి తెలుసుకోండి భూతత్వం తక్కువదని ఏం కాదు భూమి ఉపాసన ఒక రకం క్షితి చెప్పారు ఇందాక మీరు క్షితి చెప్తే దాంట్లో ఉన్న ప్రొడక్టివిటీ ఎక్కడ ఉంది ఇదేం స్పీడ్గా వెళ్ళి మనల్ని ఇబ్బంది పెట్టచ్చు తగ్గిపోవచ్చు వెంటనే కానీ భూమి మీద మురికి పోస్తే ఉంటుందనే ఒక లోపం ఉంది కానీ ఉత్పాదక శక్తి ఎక్కడ ఉంది మనకు అగ్నిలోను జలంలోనూ వాయువులోను ఉత్పాదక శక్తి లేదు కదా మరి దీని గొప్పతనం దీనికే కదా ఎక్కడి వాళ్ళు దానికి దానికే గొప్పతనాలు ఉన్నాయి కానీ వాయుశక్తి లోపల వచ్చేటటువంటిది ఏంటంటే వేగంగా మనలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది వేగంగా వేగంగా షార్ట్ టైంలో అంతే పాజిటివ్ వచ్చినా అంతే వేగం నెగిటివ్ వచ్చినా అంతే వేగం అందుకని మనం ప్రాణాయామాదులు చేయడం ద్వారా శరీరాన్ని శక్తివంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ని శరీరంలో పెంచాలి అంటాం ఈ ఆక్సిజన్కే పూర్వకాలం శ్రీ సూక్తం మనకు చెప్పినటువంటి మాట ఈం అనే పదం చెప్పింది తాం పద్మినీం ఈం శరణ మహం ప్రపజ్జే అలక్ష్మీర్మే నశ్య తాం త్వాం అనే పదం చెప్పింది ఆ ఈంను అనేక బీజాక్షరాలకు మార్చేసి హ్రీం శ్రీం క్లీం ఈ శబ్దాలన్నింటిలోనూ కూడా ఈం అనేది అంతర్భాగంగా మార్చేస్తారు మన వాళ్ళు శ్రీం అనేటటువంటి పదం జీవితంలో ఉపయోగమని నిత్య జీవితంలో ఉపయోగించేటట్టు అయితే శ్రీంకారం అనేటటువంటిది శ్రీకారం అనేటటువంటిది నిత్య జీవితంలో భాగం చేసేమని చెప్పేసి ఆ స్త్రీ శబ్దాన్ని వాడేశారు అదే శ్రీ సూక్తమైంది వేదం అంటే ఏదో పనికిలేని అంశం కాదు వేద సంస్కృతి పరిషత్ చేస్తుంది కూడా ఇటువంటి రీసెర్చ్ మీదనే వైదిక వ్యవహారంలో ఉండే సైన్స్ ఏంటి అసలు ఏం ఏం ఉద్దేశించి వేదం తయారు చేయబడింది అనేది అక్కడ ఓజోన్ పరణ్ణ హిరణ్య ప్రాకారం అని వర్ణించింది అక్కడ తాం ఇక్కడ కాంసోస్మితాం ప్రాకారం అని చెప్పేసి అని ఇవాళ మనం ఓజోన్ అంటున్నాం ఈ ఓజోన్ పొరకు సంబంధించిన హిరణ్య ప్రాకారం ఒకనొక రోజుల లోపల వేరే భావన ఉంది ఆ హిరణ్య ప్రాకారాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసిన వాడే హిరణ్య కశపుడు హిరణ్యాక్షుడు ఇది మనకు కనిపించేది కానీ ఆమె హిరణ్మయ్యి కాబట్టి ఆమె అట్లాగే నిలబడింది ఆ హిరణ్మయ్యి వల్ల హిరణ్య ప్రాకారము పాడు కాకుండా ఇంకా మూడింతలు కావడానికి ప్రయత్నం జరిగింది సరే ఇదంతా ఒక వైపు ఏదున్నా మొత్తానికి మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతిలో ఉండే పంచభూతాలలో ఒక్కొక్క భూతానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏది మన మీద వేగవంతమైన ప్రభావాలు చూపిస్తుంది ఏది చాలా స్లో ప్రభావాలు చూపిస్తుందో మనం అధ్యయనం చేయాలి మొట్టమొదటి చేసిన తర్వాత ఆ వాయు ప్రభావం గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ వాయు తత్వం ఏంటో అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఆ వాయువు యొక్క ప్రభావం మన మీద పడకుండా కాపాడుకునే ప్రయత్నం మనం మొదలు పెట్టాలి నెగిటివ్ వాయువు పడకూడదు పాజిటివ్గా మన లోపల ఉండే వాయువును శుద్ధత చేస్తూ ఉన్నాం అనుకోండి మనం అద్భుతమైనటువంటి శక్తి అవుతూ సాధుకుల చాలా గొప్పగా మన ఎనర్జీ ప్రపంచానికి అందడం మొదలు పెడుతుంది బాగుంది గురుగారు ఇప్పుడు కాశీ లాంటి పవిత్ర క్షేత్రాలకు వెళ్ళినప్పుడు పంచభూతాత్మకమైన ఆ ప్రకృతితోటి మనం అనుసంధానం కావాలి అని మీరు చెప్తూ ఉన్నారు అయితే ఈ ఆకాశతత్వంలో ఏముంటుంది ఆకాశతత్వాన్ని మనం ఎలా తీసుకోవాలి గుణకం శబ్ద గుణకం ఒకటే ఉంటుంది ఆకాశ గుణంలో ఆకాశ గుణం అనేటటువంటిది మిగిలిన పంచభూతాల్లో అంతర్భాగమే ఆకాశం లేని ప్రదేశం లేదు మీకు నాకు మధ్యలో ఉంది కూడా ఆకాశమే ఆకాశం లేని ప్రదేశం లేదు ఆకాశము లేని ప్రదేశం లేదు ఆకాశం అన్ని భూతాలలోనూ అంతర్భాగమే ఇవిడి ఉంటుంది ఇప్పుడు మీకు నాకు మధ్య గాలి కదా ఉంది ఇది గాలి అని మీరు అనుకుంటున్నారు గాలి అగ్ని జలము అన్ని కూడా మన మధ్యలో ఉన్నాయి ఆకాశంతో సహా మనకు పంచీకరణ విధానం అనేది ఒకటి మనకు దీంట్లో ఉంటుంది ఆధ్యాత్మిక విధానం తెలుసుకునేటప్పుడు పంచీకరణ స్థితి ఈ ప్రకృతి పంచీకరణ స్థితిలో ఉంటుంది పంచీకరణ విధానం అంటే భూమి అని మీకు కనపడుతుంది బయటికి కానీ భూమి అనే దాంట్లో భూమి యాభై శాతం మాత్రమే మిగిలినటువంటి యాభై శాతంలో పన్నెండున్నర జలము పన్నెండున్నర అగ్ని పన్నెండున్నర వాయువు పన్నెండున్నర ఆకాశం ఉంటాయి ఆకాశంగా మీరు కనిపించే దాంట్లో ఆకాశం యాభై శాతమే మిగిలిన నాలుగు భూతాలు భూమితో సహా దాంట్లో ఫిఫ్ ట్వెల్ అండ్ ఆఫ్ ట్వెల్ అండ్ ఆఫ్ ట్వెల్ అండ్ ఆఫ్ ట్వెల్ అండ్ ఆఫ్ ఉంటాయి ఈ ఈ సృష్టిలో ఓజోన్ పొర లోపలి ఈ పాంచభౌతిక శక్తి ఈ పంచీకరణ విధానంతో ఏర్పడింది ఈ పంచీకరణ అంత అద్భుతంగా ఉండటం వలనే ఈ మనం ఉండేదానికి ప్రపంచము అనే శబ్దంతో వాడతాం ప్ర చక్కగా రాయబడ్డది కాబట్టి దీనికి ప్రకృతి అని రాయబడ్డాం కృతి అంటే రాయబడింది కృ కృతము చేయబడింది కాబట్టి ఇది ప్రకృతి అని అంటాం అందుకనే అమ్మవారికి కూడా మనకు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ప్రకృతి అయినమహా వికృతి అయిన మహా అని మొదలు పెడతాం లక్ష్మి అయిన మహా అని మొదలు పెట్టాం అందుకని ప్రకృతే లక్ష్మి ఈ సర్వ సర్వ చుట్టుపక్కల ఉండేటటువంటి అనేక రకాల సంపదలను మనకు చూపించేటటువంటి తత్వం కాబట్టి మన మధ్యలోపల ఎక్కడ స్పేస్ అనే పదం కనపడుతుందో ఖాళీ మీ శరీరంలో కూడా చాలా ఖాళీలు ఉంటాయి అసలు ధ్యాన సాధకులకు కావాల్సిందంతా శరీరంలో ఖాళీ ఉండాలి ఆకాశతత్వం శరీరంలో బాగా పెరిగినటువంటి వాడికి ఎందుకని పూర్వకాలంలో సాధకులకు ఆహారం తినకపోయేవాళ్ళు ఆహారం పూర్తిగా దూరంగా పెట్టేవాడు ఆహారం దూరంగా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఖాళీ ప్రదేశం ఎక్కువగా అవుతుంది ఖాళీ ఎక్కువ అవుతున్నా కొద్ది యూనివర్స్ దగ్గర అవుతాడు ఆకాశ తత్వానికి దగ్గర అవుతాడు అంతకుముందు కొంచెం తక్కువ ఉన్నప్పుడు వాయుతత్వానికి దగ్గర అవుతాడు ఇంకా తక్కువ ఉంటే అగ్నితత్వానికి దగ్గర అవుతాడు మరీ తక్కువ ఖాళీ ఉంటే జలతత్వానికి దగ్గర అవుతాడు అస్సలు నా దగ్గర ఖాళీ లేదంటే నేను భూమిలాగా ఉంటాను అస్సలు మారను నేను అని అర్థం అందుకని భూతత్వం నుంచి ఆకాశతత్వానికి వెళ్ళే సందర్భాల్లో పల సాధన చేసే సందర్భాల్లో ఒక్కొక్క తత్వంలో నాకు మార్పు వచ్చేసిస్తే ధ్యాన సాధన వాయుతత్వానికి సంబంధించినటువంటి అంశం పూజా సాధన అంతా కూడా భూతత్వానికి సంబంధించింది స్తోత్ర సాధన జలతత్వానికి సంబంధించినటువంటిది జప సాధన అనేటటువంటిది అగ్నితత్వానికి ధ్యాన సాధన అనేటటువంటిది వాయుతత్వానికి సంబంధించి ఇంకా ఆకాశతత్వం అనేది శక్తి సాధనకు సంబంధించినటువంటిది కాబట్టి ఇప్పుడు కేవలం మనం ధ్యానం చేస్తున్నాము అనగానే భూతత్వంలో ఉండి నేను వాయుతత్వానికి సంబంధించిన సాధన చేస్తున్నా అన్నంత ఈజీ కాదు అది డెఫినెట్గా మనలో మనం ఎంతో పరివర్తన వస్తే తప్ప వాయుతత్వ సాధన రాదు మనకు మనం ఏదో శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటున్నాం అనగానే మన లోపల ఆలోచనలు మారిపోతాయని కాదు తాత్కాలికంగా అప్తున్నాం అంతవరకే కానీ దాని మీద అవగాహన ఏర్పడాలి జ్ఞానం పెరగాలి పెరిగిన తర్వాత ఆ వాయుతత్వం యొక్క లక్షణం అర్థం కావాలి అప్పుడు నాలో ఉన్న భూతత్వం నుంచి వదిలించుకొని జలతత్వం వదిలించుకొని అగ్నితత్వం వదిలించుకొని వాయుతత్వానికి జరాలి ఇవి వదిలించుకోకుండా ఒకేసారి డైరెక్ట్గా వాయుతత్వంలోకి వెళ్తానంటే మళ్ళీ ఈ మూడు కూడా వెంటబడుతూనే ఉంటుంటాయి ఎప్పటికి కూడా అక్కడికి వెళ్ళి కూడా ఇవన్నీ వ్యాపారాలు చేస్తుంటాం మనం ఒక శివశక్తి క్షేత్రాలలో పుణ్య ప్రదేశాలలో సాధన చేయటం వల్ల మన షట్ చక్రాలు యాక్టివేట్ అవుతాయా గురుగారు అసలు శివుడు అనే పదానికి మీకు అర్థం తెలియాలమ్మా శివుడు అంటే ఎవరు లయకారుడు మహేశ్వరుడు ఇవి మీకు తెలిసిన పర్యాయ పదాలన్నీ వాడుతున్నారు సైన్స్ చెప్పేటటువంటి ఒక విధానం శివుణ్ణి ఏ రూపంలో చూస్తున్నాం మనము లింగ రూపంలో చూస్తున్నాం ఈ భూమి అనేటటువంటిది ఏ రూపంలో ఉంది మనకు గుండ్ర అంటే ఏ శివుని ఒక రూపాన్ని చూస్తున్నామో అదే గుండ్రటి రూపం అదే భూమి కనపడుతుంది మీకు ఇప్పుడు కనిపించే భూమి శివుడు అవుతున్నాడా కాదా అవును భూమి శివుడు కావటం అనేటప్పుడు దీనికి ఉన్న ఉదాహరణలు ఏంటో మీకు చెప్పడం ప్రయత్నం చేస్తాను భూమికి చంద్రశేఖరుడు అని పేరుంది అవును చంద్రుణ్ణి శిఖ శిఖరం ధరించినవాడు అని అర్థం ఇప్పుడు భూమికి ఉపగ్రహం ఏముంది చంద్రుడే చంద్రుడే కాబట్టి శివుడికి చంద్రశేఖరుడు అని పేరు పెడుతున్నాం భూమికి చంద్రుడు ఉపగ్రహంగా కనపడుతున్నాడు శివుడికి అని పేరుంది భూమి మీద మూడింట రెండు వంతుల జలమే ఉంది ఇప్పుడు ధరించింది ఎవరు ఈ భూమి కాబట్టి గంగాధరత్వం దీంట్లో ఉంది ఆకాశంలో ఒంటరిగా తిరుగుతూ ఉంది అది ఆ ఒంటరిగా తిరగటం యొక్క లక్షణం ఏమిటి దిగంబరత్వం దిక్కులే అంబరంగా కలిగి తిరుగుతూ ఉండే విధానం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి ఈ తిరిగే విధానం అంతా నటరాజతత్వం హాయిగా తిరుగుతూ ఉంటుంది అందుకని నటరాజు చుట్టూ కూడా ఒక రకమైనటువంటి ఆరా ఏర్పడుతుంటుంది ఆరా మంట చూపిస్తాడు ఈ ఆరా అనే ఓజోన్ భూమి చుట్టూ ఉండేటటువంటి ఒక ఓజోన్ పరా అని చెప్పి చూపించే ప్రయత్నం అనమాట అందుకని అభిషేక ప్రియ శివ అని చెప్తూ ఉంటుంటారు ఇట్లా రకాలు చెప్పొచ్చు దీనికి కాలం ఏర్పడటం భూమి వల్ల భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మనం కాలాన్ని గణిస్తాం భూమి కాలుడు అని పేరుంటుంది మన కాలం తీరిస్తే కూడా మళ్ళీ భూమిలోనే కలవాలి అదేవిధంగా భూమికి సంబంధించిన విశేషంలో అభిషేకం కావాలి ఇప్పుడు వానలు పడుతున్నాయి నాలుగు చుక్కలు వానలు పడగానే భూమి అంత ఒక్కసారి ఇట్లా తన మొక్కలన్నీ బయటికి తీసుకొస్తుంది ఇన్ని రోజులు దాచుకున్నటువంటి ప్రొడక్టివిటీ అంతా బయటకు వస్తుంది ఆ మట్టి సువాసన కూడా నిజంగా చాలా అద్భుతం అద్భుతంగా ఉంటుంది ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చింది భూమిలో గంధం లేకపోతే వాసన వస్తుందా అందుకని వాసన అక్కడి నుంచి కూడా వస్తుంది సరే ఏదేమైనా మొత్తానికి భూమి నుంచి వచ్చేటటువంటి ఉత్పాదన ఉంది కాబట్టి మీ మనసు లోపల కూడా శవసం శివ అంటే భూమి మీద ఉండే ఈ లోపల ఉండేటటువంటి వేడి అంతా చల్లారాలి కాబట్టి తప్పనిసరిగా ఆకాశం నుంచి వర్షం పడటం అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి ప్రతీకగా మీరు శివాలయాల లోపల దాని మీద పెట్టేటటువంటి నీళ్లు చూపిస్తూ ఉంటాం భూమి మీద చుట్టుపక్కల ఉండే కాలుష్యాలన్నీ నివారించబడాలంటే భూమి మీద పెంచవలసినటువంటి వృక్షాలన్నీ మారేడు తులసి అందుకని శివుని మీద మారేడు తులసి దళాలు పెట్టి ఏకబిల్లువం శివార్పణం అని చెప్పేసి నమస్కారం చేస్తాం మనం ఇదంతా ఆలోచన చేసి చూస్తే అసలు మన వాళ్ళు చెప్పినటువంటిదంతా మన పూజా విధానం అంతా కూడా ఒక సైన్స్ అది ఆ సైన్స్ ప్రకారంగా ఈ భూమిని మీరు అక్కడ శివరాత్రి అంటే లింగోద్భవ కాలం అంటే భూ ఎర్త్ ఫార్మేషన్ డే అనమాట అది కాబట్టి శివుని దగ్గర పోయి నేను అభిషేకం చేసుకుంటున్నాను అని చెప్పేసి అంటే ఏదో లింగాన్ని అని చెప్పేసి అంటే వీని బుద్ధి లోపల ఇది ఏంటి రూపభావన నుంచి బయటికి రాలేదు ఇంకా రూపం వెనక తత్వం కావాలి అంటే ఏదైనా సరే మీ తాతగారు అన్నారనుకోండి ఆయన ఫోటో ఎదురుగా ఉండదు తాతగారిని చూడగానే తాతగారు రూపం కాదు కనిపించేటటువంటిది తాతగారి నుంచి మనకేం కనపడుతూ ఉండాలి అంటే తాతగారి యొక్క లక్షణం ఏంటి ఆయన ఎక్కడెప్పుడు ఎట్లా ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు ఏం చేసేవాడు ఇట్లా ఉన్నాడు అటు వెళ్ళిపోతాం తాతగారి తత్వం ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూనో మహాత్మా గాంధీతో ఫోటో చూస్తున్నాం పత్రిజీ గారు ఫోటో చూస్తున్నాం చూడగానే మనకేం తెలుస్తుంది ఆయన తత్వం ఏంటి కదా ఇప్పుడు ఫోటో ఇంకా రూపం లేదు రూపం వెనక తత్వం చూస్తాం శివలింగమైన ఇతరమైన ఫోటో కూడా ఫోటో వెనక తత్వాన్ని అర్థం చేసుకునేంత వరకు ఫోటో ఒక బేస్ కాబట్టి అట్లా పూజా విధానం అనేటటువంటి మన వాళ్ళు వచ్చింది మళ్ళీ దాంట్లో అనేక రకాల ఆచారాలు పడిపోతూ వస్తున్నాయి ఏదేమైనా ఇప్పుడు మనకి ఏం కనపడుతుంది అంటే క్షేత్రము అన్నప్పుడు క్షేత్రం అనేది శివమయం కదా ఇప్పుడు ఏ క్షేత్రంలోనైనా కానీ భూమే కదా మీకు కనిపించేది ఆ క్షేత్రము లోపల శివమయమైనప్పుడు ఆ క్షేత్రము అనేటటువంటిది బలవత్తరమైన క్షేత్రం కనుక అయ్యేటట్టయితే ఆ క్షేత్రముతో మన సాన్నిధ్యం అధికంగా ఉండేటట్టు అయితే అక్కడ మనకు శక్తి ఏర్పడుతుంది ఆ శక్తిని మన శక్తిగా మార్చుకుంటాం అదిగాక మనం ఎక్కడైతే కూర్చొని కదలకుండా కొంతకాలం పాటు విపరీతంగా శక్తివంతులమైపోయి ప్రయత్నం చేస్తూ యూనివర్స్ శక్తిని ఉపాసన చేసే ప్రయత్నం లోపల మాత్రమే ఎవరితోనో ఒక పంచభూతాలలో ఒక శక్తితోనో ఆ సూర్యునితోనో మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నంలో పడ్డామనుకోండి కొంతకాలానికి మీరున్న ప్రదేశమే ఒక ఆ క్షితి ఒక శక్తివంతమైన క్షేత్రంగా మారుతుంది ఆ క్షేత్రం అవుతుంది మన లోపల ఉండేటటువంటి తత్వం లోపల మనమే బలహీనమై అటు ఇటు తిరుగుతున్నాం అనుకోండి మన దగ్గరికి అది రాదు అందుకని పూర్వకాలంలో మనకు తపస్సు చేసే సాధనప్పుడు నైనా కదలకుండా ఒక దగ్గర కూర్చొని చేయండి ఉపాసన అంతా కూడా ఒక దగ్గర కూర్చొని చేయండి కారణం ఏంటంటే నువ్వు కూర్చున్న ప్రదేశం ఒక రమణ మహర్షి కూర్చునే ప్రదేశం ఆయన కూర్చొని 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 ఇవాళ మనం దర్శించుకునే క్షేత్రం అట్లా మార్చుకునే క్షితిగా మారాలన్నమాట అందుకని క్షితి ఉపాసన కూడా గొప్పతనం అసలు మీరు చెప్తూ ఉంటే కూడా రమణ మహర్షి గారు అక్కడ ఆ ప్రదేశంలో అలాగే స్థిరంగా కూర్చొని శరీరం మీద స్పృహ కూడా లేకుండా వారు చేసిన ధ్యాన సాధన అసలు చాలా అత్యద్భుతంగా ఉంటుంది అసలు మీరు చెప్తూ ఉంటే అంతా అదే కళ్ళల్లో ఆడుతూ ఉంటుంది చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు సంతోషం స్వస్తి వీక్షించారు కదండి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఆచార్య సాగి కమలాక శర్మ గారు చాలా అద్భుతంగా వారి వచనం ద్వారా అద్భుతంగా తెలియజేశారు మరి ఇటువంటి జ్ఞాన సముపార్జనతో ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు పంచభూతాత్మకమైన ఈ ప్రకృతితో మన ఈ శరీరాన్ని ఈ శక్తిని అనుసంధానం చేసుకోవాలి అద్భుతమైన జ్ఞానాన్ని శక్తిని పొందాలి ఆ విధంగా చేసి మీరు కూడా మోక్ష మార్గాన్ని అవలంబిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం